फ्रेंड्स वेलकम टू मै चैनल रुचिकरम टेस्टी टेस्टी उड़े कर्री प्रिपेर चुस्कमी अभी गोरचिकाय तो तैयार चला बहुत कर्री चपाती सूपर कांबिनेशन अंडी एपड़ू कुर्मा अलाना सारी तैयार कर्रीस डेली प्रिपेर चुस्कटी चक्कर इला कर्रीस अने प्रिपेर चुस्कमेंटे अन्न तैयार उ अला चपाती नुक तिन्न उ चाल ईजी तैयार कहती प्रिपेर चुनावी कर्री पड़ पड़ला चाला बहुत मैं ानल के 12.8 के सब्सक्राइबर्स अयर चाल हापी का वे सब्सक्राइबर्स बेर पक्ने आल सिम क्लिक अला क्लिक मन की मेमे वीडियो पेटना दाका वस्ताएन नोटिफिकेशन अंदर सब्सक्राइब वाली आल क्लिक को तैयार चेलो इपू चुदा मुझे गोरचुक्ल ఇటు అటు లాస్ట్ కట్ చేసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకో పెట్టుకోవాలి శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇవి ఎందుకంటే ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఇందులో ఉండే పీచ్ అనేది బయటికి పోదన్నమాట మనకి శరీరానికి పీచ్ పదార్థం అనేది బాగా పడుతుంది సైలసలు కట్ చేసుకునే పీచ్ తీయాల్సిన అవసరం లేదు కొంచెం పెద్దవి కట్ చేసుకుంటే ఏంటంటే పీచ్లు అనేది వస్తాయి మనం తినేటప్పుడు అడ్డుపడతూ ఉంటాయి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల చాలా మంచిది వీటికి సరిపడా నీళ్ళనేది వేసుకోవాలి నీళ్ళు అయితే కొలతేమీ కాదండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాదాపు 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇవి తొందరగా అయితే ఉడకవు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి తొందరగా అయితే ఉడకవండి కలర్ కూడా చేంజ్ అయినే కదా ఇప్పుడు ఉడికిపోయింది మాక్సిమం 15 నిమిషస్ అయినా పడుతుందండి ఇవైతే ఉడకడానికి నాకైతే 20 నిమిషాలు అయితే పట్టింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని హోల్స్ ని బేషన్లో వేసుకుంటే వాటర్ అన్ని మొత్తం కూడాను బయటికి వచ్చేస్తాయి ఈ విధంగా మొత్తం కూడాను వేసుకోవాలి ఈ కర్రీ కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 5 అర వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇంకా మనం కారం అంటూ ఎండ్లు వేయట్లేదండి ఎండుమిర్చి కారమే సరిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అనేది వేసుకోవాలండి ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి జీలకర్ర మనకి చాలా తొందరగా వేగిపోతుంది కాబట్టి ఫస్ట్ ఎండుమిర్చి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు కూడా బాగా వేగిన తర్వాత మంట తగ్గించుకొని కొంచెం శనగపప్పు అనేది వేసుకోవాలండి చట్నీ పప్పు అంటాం కదా అవన్నమాట ఈ పొడి అనేది స్టోర్ చేసుకోవచ్చండి ఏం పాడవదు అన్నీ వేయించుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడాను కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది శనగపప్పు కూడా ఈ మొత్తం కూడా వేగిపోయాయండి వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇవి చల్లారేలోపు తాలింపు వేసుకోవాలి వేరే బండి ఒకటి పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా పచ్చిపప్పు ఆవాలు సాయమైన పప్పు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ మొత్తం బాగా వేగిన తర్వాత మనం ముందుగానే 2-3 ఉల్లిపాయలు కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు గాని మూడు గాని అయితే సరిపోతాయండి ఉల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందన్నమాట కర్రీ అనేది ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ లోపు మనం వేయించుకునే మసాలా దినుసులు మొత్తం కూడాను మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ఇందులోనే కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మూత పెట్టేసుకొని పొడి చేసుకోవాలి ఒకసారి మగ్గినయో లేదో చూద్దాము ఇంకా కొంచెం వేగాలి ఉల్లిపాయలు ఇవి మొత్తం వేగిపోయినాయండి ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా వడపోసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి చిక్కుడుకాయల్ని విడిగానే ఉడికించుకోవాలండి మనం పాన్లో కానీ కుక్కర్లో కానీ వేసుకున్నామంటే అవి చిరుజేది వచ్చేస్తాయి టేస్ట్ అంతగా బాగోదన్నమాట అందుకే విడిగా ఉడికించుకోవాలన్నమాట కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చిక్కుడుకాయలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఆ వాటర్ మొత్తం కూడాను పోతుందన్నమాట మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము
ఈ విధంగా పొడి అనేది సిద్ధం చేసుకోవాలండి. మరీ మెత్తగా వేసుకోకూడదు, కొంచెం బరకగా మాత్రమే వేసుకోవాలి. ఈ పొడిలో నేను 4 వెల్లుల్లి డబ్బాలు కూడా వేసానండి. ఆ వీడియో డిలీట్ అయిపోయింది. మీరు మిక్సీ వేసుకునేటప్పుడు 4 వెల్లుల్లి డబ్బాలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ధనియాల పొడి చాలా బాగుంటుంది. ఒకవేళ ధనియాల పొడి లేకపోతే మాత్రం శనగపప్పు వేయించుకునేటప్పుడు 4 ధనియాలు కూడా వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట. పొడి చేసి పెట్టుకున్న ఈ పొడి కూడా అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి కూరలో. ఈ కర్రీ వచ్చేసి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. చపాతీలోకి అసలు ఏ కూర అయినా కానీ చాలా బాగుంటుంది. మనం ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చపాతీలోకైనా అన్నంలోకైనా కానీ దేనిలో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. కొద్దిగా ఆవిరి పట్టేలాగా మగ్గించుకోవాలి మేడం. చూడండి, ఇలా ఆవిరి పట్టంగానే తీసేయాలి, ఎందుకంటే పొడి వేసుకున్నాం కదా మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది ఆవిరి నిలబడి. పొడి వేసుకున్న తర్వాత కూరకు పట్టేలాగా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో. చూసారు కదా ఫ్రెండ్స్, చిక్కుడుకాయ పొడి కూర ఎలా తయారు చేసుకోవాలో. చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ కర్రీ మాత్రము. ఇలా చేసి పెడితే పిల్లలు ముద్ద మిగిల్చుకొని చక్కగా తింటారనమాట, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ కూడా ఆపేసేసుకోవచ్చు. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.